Good morning, degree first year students. Irozu, we are going to deal with SWOT. Dantlo already manam strength gurinchi chusam, weakness gurinchi chusam. Now we are going to deal with opportunities. Now what do you mean by opportunities? Mano eppudaina oka edana topic gurinchi vachinappudu first of all dani ardham enti, now what does it mean? Aa meaning telisthe కొంత ముందుకు వెళ్ళడానికి సబ్జెక్టు మీద అవకాశం ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ది వర్డ్ ఆపర్చునిటీస్ అవకాశాలు, లేక మన జనరల్గా మన దాంట్లో అంటారా అంది వచ్చిన అవకాశం ఏదో అంటూ ఉంటారు కదా. ఓకే, తెలియదు ఎందుకు కానీ. సో ద వెరీ సింపుల్ వర్డ్ ఇస్ అవకాశం. ఏ అవకాశం? మంచి అవకాశం టు గ్రో ఇన్ లైఫ్, టు బీ స్టేబుల్ ఇన్ లైఫ్, టు బీ ప్రోగ్రెసివ్ ఇన్ లైఫ్. ఒక ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం? జీవితంలో స్థిరపడటానికి ఒక అవకాశం వచ్చింది. లైఫ్లో నా కాళ్ళ మీద నేను నిలబడటానికి ఒక అవకాశం వచ్చింది. చదువుకోవటానికి నాకు ఒక అవకాశం వచ్చింది. బిజినెస్ చేసుకోవటానికి నాకు ఒక అవకాశం వచ్చింది. మనీ ఇన్వెస్ట్ చేసి ఇన్కమ్ జనరేటివ్ స్టేజ్లోకి వెళ్ళటానికి ఒక అవకాశం వచ్చింది. Now these are all what we call opportunities. Now I'm trying to give you the sense, the context, the meaning, the purpose of opportunity in a broad sense. Mano general opportunity ante avakasam. Okay, fine. Danta tappu ledu, but ee avakasanni ఇంకొంచెం ఇలాబొరేట్గా నా వీఆర్ ట్రైంగ్ టు లుక్ ఇన్ టు ఇట్ విత్ క్లారిటీ. సో వీ షుడ్ అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ అండర్స్టాండ్, అసలు ఆపర్చునిటీ అని అంటే ఏ దశల్లో, లైఫ్లో ఏ దశల్లో మనకి ఆపర్చునిటీస్ ఉంటాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఆపర్చునిటీస్ వల్ల ఉపయోగం ఏంటి, అది నా జీవితానికి ఎలా సరిపడుతుంది, నేను దాన్ని ఎట్లా వాడుకొని అవకాశాన్ని వినియోగించుకొని ముందుకెళ్ళాలి, జీవితంలో ఎలా స్థిరపడాలి, నాకున్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేజ్లో ఉన్నాయి, ఏ సందర్భాల్లో ఉన్నాయి, ఎలా వస్తాయి, అవి ఉన్నాయా, ఉన్న వాటిని నేను వెతకాలా, లేకపోతే ఎక్కడో ఉన్నాయా, వాటి కోసం నేను వెళ్ళాలా, లేదా అవే నన్ను వెతుక్కుంటూ వస్తాయా అనేటువంటిది గమనించుకోవాలి. అదమ్మా, యువర్ ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. యువర్ పేరెంట్స్ సపోర్టింగ్ యూ టు గో ఫర్ ఎడ్యుకేషన్ ఆపర్చునిటీ. Your parents are in a position
to sustain you move forward in education. That's an opportunity. మీ పేరెంట్స్ మిమ్మల్ని చదివించటానికి ముందుకొచ్చారు. డోంట్ సే అది వాళ్ళ బాధ్యత, నాదేం లేదు, వాళ్ళకి అన్నారు కాబట్టి నేను వాళ్ళు నన్ను చదివించాలి. డోంట్ ట్రై టు బ్లేమ్ పేరెంట్స్ బ్లైండ్లీ అండ్ సే వాళ్ళకి అన్నారు కాబట్టి వాళ్ళని పోషించాలి అని అంటే ఐ థింక్ దట్ ఈస్ రాంగ్. ఆ ఆలోచన కరెక్ట్ కాదు. నా హియర్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ అన్ ఆపర్చునిటీ దట్ విల్ హెల్ప్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ యువర్ స్టడీస్, prepare for some exams, competitive exams, and then be successful in the exams, get a job, settle in life. You settle in life. That is what we call opportunity. దట్ ఈస్ వాట్ వి కాల్ ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మనం కొంత ఎక్స్పాండ్ చేయాలి. నా వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద టర్మ్ ఆపర్చునిటీ ప్రాక్టికల్లీ టు అప్లై ఇట్ ఆన్ అవర్ లైఫ్స్. మన జీవితం మీద ప్రాక్టికల్గా ఆపర్చునిటీ అనేది అప్లై చేయటానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే ముందు అదేంటి అర్థం కావాలి. అర్థం కాకుండా ప్రయత్నం చేయటం అనేటువంటిది ఇట్స్ నాట్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక గ్యాస్ స్టవ్ ఉంది. ఆ గ్యాస్ స్టవ్ వెలిగించమని ఇంట్లో వాళ్ళు చెప్పారు. ముందు మీకు దాని గురించి తెలియాలి. గ్యాస్ ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది, ఆ కనెక్ట్ అయిన దగ్గర నుంచి సప్లై ఎలా వస్తుంది, ఆ స్టవ్స్ ఎలా ఉన్నాయి, ఆ నాబ్స్ ఎలా ఉన్నాయి, ఆ లైటరో లేకపోతే ఏదో ఒకటి మ్యాచ్ స్టిక్ తీసుకొని ఎలా వెలిగించాలి. నా ఫస్ట్ యూ మస్ట్ నో. ఇఫ్ యూ డూ నాట్ నో, యూ కెనాట్ డూ ఇట్. So now I'm just trying to give you the word opportunity in a broader sense. Chadukodaniki my parents naku oka avakasam icharu. Okay, chaduko enta dooram chadutho chaduko, we are there to support you annaru. Now that is one opportunity. Oka particular school lo join avataniki neeku avakasam vachindi, that is an opportunity. ఆ తర్వాత ఇంటర్లో ఒక కాలేజీలో చేరటానికి నీకు అవకాశం వచ్చింది, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఆ తర్వాత డిగ్రీలో చేరటానికి నీకు ఒక అవకాశం వచ్చింది, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఎంతోమంది చదువుకున్న వాళ్ళు, ఎంతోమంది చదువుకోవాలి అనుకున్న వాళ్ళు ఎన్నో కారణాల ద్వారా చదువుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కానీ బట్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. We see so many people on the road. రోడ్ల మీద, చెట్ల కింద, చెట్ల దగ్గర, అక్కడ ఇక్కడ చాలామందిని చూస్తాం. They don't have opportunity to study. వాళ్ళకి వెనక సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. So, in the broader sense, in the wider sense, opportunity is not for everyone. Din prakaram, okay, for example, class lo 50 mandi unnaru. 50 mandi lo 50 mandi ki first class vaste, hats off.
యాభై మంది ఉన్నారు, యాభై మందిలో యాభై మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్. అలా కాకుండా యాభై మందిలో పది మందికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, తక్కిన వాళ్ళకి వేరేది వచ్చింది. Those 10 are really lucky fellows. They have a good opportunity to flourish in life. So, ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి స్కూల్ కంప్లీట్ చేశారు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, డిగ్రీ కంప్లీట్ చేశారు, అవకాశం ఉంటే పీజీ కూడా కంప్లీట్ చేశారు, ఇంకా అవకాశం ఉంటే you will go for doctorate. Mari school, intermediate, degree, PG, doctorate and antanar ankon. Now that is all an opportunity for you to move forward. That's all an opportunity for you to move forward. Ikkada ప్రతి స్టేజ్లో స్కూల్లో చదువుకున్నప్పుడు నీకు వచ్చినటువంటి అవకాశాలు ఏంటి, ప్రతి చిన్నది లెక్క వేసుకోవాలి, ప్రతి చిన్నది కన్సిడర్ చేయాలి. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు మా డాడీ తీసుకెళ్ళేవాళ్ళు, మా మమ్మీ తీసుకెళ్ళేవాళ్ళు బైక్ మీద, స్కూటర్ మీద, ఏదో ఒక టూ వీలర్ మీద, కార్లో నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, ఆటో వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్ళేవాళ్ళు, ఆటోలో వెళ్ళేవాళ్ళం స్కూల్ పిల్లలం అంతా, లేకపోతే స్కూల్ బస్ వచ్చేది, లేకపోతే ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళేవాళ్ళం. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ప్రతిరోజు స్కూల్కి వెళ్ళటం ఒక ఆపర్చునిటీ, ప్రతిరోజు కాలేజ్కి వెళ్ళటం ఒక ఆపర్చునిటీ. వెళ్ళటమే కాదు, బాగా చదువుకున్నాం, చదువుకోవటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీ. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది, ఆపర్చునిటీ. లాక్డౌన్ పడింది, నో ఆపర్చునిటీ. లాక్డౌన్ ఎత్తివేశారు, అన్ ఆపర్చునిటీ. అగైన్ ఇట్ ఈస్ ఆన్ అవర్ టేబుల్. మరి కాలేజీలో చదువుకోవడానికి అవకాశం వచ్చింది, ల్యాబ్కి వెళ్ళడానికి అవకాశం వచ్చింది, కంప్యూటర్స్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, స్కూల్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి స్కూల్కి, ఇంటి నుంచి కాలేజ్కి, కాలేజ్ నుంచి ఇంటికి. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ వాట్? దేనికి ఆపర్చునిటీ? నువ్వు బాగుపడటం కోసం, నువ్వు ఉన్నతమైన చదువులకి వెళ్ళటం కోసం. ఆటోలు వచ్చినాయి, బస్సులు వచ్చినాయి, కార్లు వచ్చినాయి, టూ వీలర్ వచ్చింది, లేదా మీ పేరెంట్స్ వచ్చారు, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. కాలేజ్కి వెళ్ళావు, స్కూల్కి వెళ్ళావు, కాలేజ్కి వెళ్ళావు, యూనివర్సిటీకి వెళ్ళావు, దట్స్ అన్ ఆపర్చునిటీ. దేనికి? నీ లైఫ్లో ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి. చదువుకున్నావు, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. దేనికి? మంచి ఉద్యోగం కోసం, మంచి ఉద్యోగం కోసం. ఎందుకు చదువుకోవాలి? చదువులేని వాళ్ళు లేరా ఆంధ్రాలో? చదువులేని వాళ్ళు లేరా ఇండియాలో? ఉన్నారు. మరి వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటి? వి ట్రై టు హెల్ప్ దెమ్ త్రూ అవర్ టెక్నాలజీ, వి ట్రై టు హెల్ప్ దెమ్ త్రూ అవర్ సైన్స్. అబో 80% ఆఫ్ ఇండియన్స్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్, ఓన్లీ 20% ఆర్ ఎడ్యుకేటెడ్. డోంట్ గివ్ స్టాటిస్టిక్స్,
So every person has an opportunity somewhere or the other. ఎక్కడో చోట్ల ఏదో ఒక ఆపర్చునిటీ ఉంటుంది. దాన్ని మనం ఎలా సద్వినియోగపరచుకుంటాం, సద్వినియోగపరచుకున్నా దుర్వినియోగపరచుకుంటాం. స్కూల్కి వెళ్ళాం, చదువుకున్నాం, కాలేజ్కి వెళ్ళాం, చదువుకున్నాం, యూనివర్సిటీకి వెళ్ళాం, చదువుకున్నాం, సర్టిఫికెట్స్ వచ్చినాయి. Now we are eligible students for, no, not students, eligible candidates for any job. Group 1, group 2, group 3, group 4, different competitive exams. Avanni manaku avakasam. Avanni kuda manaki avakasam. Aa avakasalni manam ela upayoginchukuntam. ఇంటర్నెట్ ఒక అవకాశం, కంప్యూటర్ నాలెడ్జ్ ఒక అవకాశం, మొబైల్ నాలెడ్జ్ ఒక అవకాశం, సోషల్ మీడియా ఒక అవకాశం, టెక్నాలజీ ఒక అవకాశం, టెక్నాలజీ మన ఎదురుకున్నప్పుడు, మనకి అందుబాటులో ఉన్నప్పుడు మనం కరెక్ట్గా దాన్ని వాడుతున్నామా లేదా, ఆ అవకాశాన్ని, ఆ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకుంటున్నానా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ టేక్ మొబైల్స్. ఇంట్లో వాళ్ళు మనకు మొబైల్స్ కనిపిస్తారు కదా, మేము పేరెంట్స్గా పిల్లలు మొబైల్స్ అడిగితే వాళ్ళకి ఏదో అవసరం అంట, కాలేజ్కి వెళ్తున్నారు, స్కూల్కి కాలేజ్కి వెళ్తున్నారు, పిల్లలకి అవసరం అది దాన్ని ఇస్తాం, మొబైల్స్ మంచి మొబైల్స్ అది ఇస్తాం. నా యు ఆర్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు యూజ్ మొబైల్స్. నా ఇఫ్ దట్ మొబైల్ ఈజ్ యూజ్డ్ ఫార్ అన్నెసెసరీ థింగ్స్, దట్ ఈస్ ఎ మిస్యూజ్. ఆపర్చునిటీని సద్వినియోగపరచుకోకుండా దుర్వినియోగపరచుకుంటున్నారు, దెన్ యూ లూజ్ సంథింగ్. కొంతమంది దే లూజ్ మైండ్, సమ్ పీపుల్ దే లూజ్ టైం, సమ్ పీపుల్ దే లూజ్ మనీ, సమ్ పీపుల్ దే లూజ్ ద వాల్యుబుల్ లైఫ్. ఆపర్చునిటీని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటున్నామా దుర్వినియోగపరచుకుంటున్నామా తెలుసుకోవాలి. యు మస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ ఫస్ట్. వచ్చిన అవకాశాన్ని, వచ్చిన టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటానికి, జీవితంలో మంచిగా రాణించడానికి నేను వాడుతున్నానా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆన్లైన్ క్లాసెస్ ఏంటి, వాట్ ఆర్ దీస్ ఆన్లైన్ క్లాసెస్? అసలు మీరెక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి? కాలేజీలో ఉండాలి. మీరు కాలేజీలో ఉండాలి, నేను కాలేజీలో ఉండాలి. కానీ మీరు ఎక్కడ ఉన్నారు? ఇంట్లో ఉన్నారు. నేను ఎక్కడ ఉన్నాను? కాలేజీలో ఉన్నాను. లేకపోతే నేను ఇంట్లో ఉన్నాను అనుకోండి, కొద్దిసేపు ఈ పాండమిక్ సిట్యువేషన్స్ ద్వారా అందరూ ఎక్కడో వాళ్ళు అక్కడ విడిపోయారు, స్టూడెంట్స్ విడిపోయారు, ఫ్రెండ్స్ విడిపోయారు, కొంతమంది పేరెంట్స్ దూరంగా పనిచేసారు వాళ్ళు విడిపోయారు, రిలేటివ్స్ విడిపోయారు, స్టాఫ్ స్టూడెంట్స్ విడిపోయారు. మీరేమో ఇంట్లో ఉన్నారు, మేమేమో కాలేజీలో ఉన్నాం. అయినా మనకు ఒక ఆపర్చునిటీ ఉంది. What is that? This social media. This social media is helping us to move forward, to push our life forward progressively, constructively, positively.
ఈ టెక్నాలజీని ఒక ఆపర్చునిటీగా ఒక అవకాశంగా ఉపయోగించుకుంటున్నామా లేదా? కొంతమంది స్టాఫ్ జూమ్లోకి జూమ్ క్లాసెస్ చెప్తా అంటారు, స్టూడెంట్స్ జూమ్లోకి ఎంటర్ అవుతున్నారు, దాంట్లో క్లాసెస్ వింటున్నారు. ఇట్స్ అన్ ఆపర్చునిటీ మేడమ్స్, సర్స్, దేర్ ఆల్ కమింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ యూ. ఇట్స్ అన్ ఆపర్చునిటీ, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. We are coming by YouTube. It's an opportunity. Class nenu ye rakamga vintunnana, physical ga college ki vintunnana leka technology upayoginchukoni mobile dwara, computer dwara vintunnana, internet dwara vintunnana? It is an opportunity. It is an opportunity. Naaku enduku iyanni? I must become stable in life. I must become independent in life. I must become a good citizen of India. I must become a good employee. I must become a helping person to many. నా జీవితంలో ఈ ఉన్న అవకాశాలన్నీ వాడుకొని ఇంట్లో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, కాలేజీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్, గవర్నమెంట్ ఇచ్చిన సపోర్ట్, నాకున్నటువంటి టెక్నాలజీ ఇచ్చిన సపోర్ట్ అన్నీ వాడుకొని నేను స్థిరపడి జీవితంలో ముందుకు వెళ్తున్నానా లేదా? దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. లేదా కాలేజీలో చదువుకోవాల్సిన సమయంలో ఇంట్లో ఉండి ఆన్లైన్లో క్లాసు వినాల్సిన సమయంలో జూమ్లోనో యూట్యూబ్లోనో అవకాశం వచ్చినప్పుడు అదంతా వదిలేసి టీవీలు చూసుకుంటా, మరి మా పిల్లగాళ్ళు అయితేనేమో చెట్ల కింద కూర్చొని సిగరెట్లు దాతా, హోటల్స్ దగ్గర అక్కడ ఇక్కడ మందు అవుతా, అది కూడా ఒక ఆపర్చునిటీయా? ఆ ఆపర్చునిటీ ఏం చేస్తుందో తెలుసా? ఇలా వెళ్ళాల్సిన లైఫ్ని ఇలా పతనానికి దారితీస్తుంది. చదువుకోవాల్సిన టైంలో చదువుకోకపోతే ఏమవుతుంది? మీకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిన సమయంలో దుర్వినియోగపరిచారు అనుకోండి, యూ విల్ లూజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. యూ విల్ లూజ్ ద వాల్యూ ఆఫ్ లైఫ్. ఆ తర్వాత చదువుకున్న ఏజ్ దాటిన తర్వాత ఎంత ప్రయత్నం చేసినా మీ వల్ల కాదు. సో ఈరోజు ఇంట్లో వాళ్ళు చదివించడానికి ముందుకొచ్చారు, దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది, దట్స్ అన్ ఆపర్చునిటీ. ఇన్స్టిట్యూట్స్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ, దట్స్ అన్ ఆపర్చునిటీ. బాగా చదువుకొని సర్టిఫికెట్, డిగ్రీ సర్టిఫికెట్ తెచ్చుకోవటానికి దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. బాగా చదివి ఒక మంచి జాబ్ తెచ్చుకోవటం, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. నీకున్న టెక్నాలజీని ఉపయోగించుకొని ముందుకు వెళ్ళటం, ఇంకా ప్రో లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళటం, ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఇట్ నాట్ ఓన్లీ హెల్ప్స్ యూ, బట్ ఇట్ విల్ హెల్ప్ అదర్స్. మీ నుంచి చాలామందికి హెల్ప్ వెళ్తుంది, మీ నుంచి ఎంతోమంది మేళ్ళు పొందుతారు, మీ నుంచి ఎంతోమందికి ఒక చక్కటి ఆదరణ కలుగుతుంది. టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నానా లేదా? డబ్బుల్ని ఉపయోగించుకుంటున్నానా లేదా? సమయాన్ని ఉపయోగించుకుంటున్నానా లేదా? వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నానా లేదా? ఇది నాకేనా, ఇతరులకు కూడా ఉందా, ఇంకెవరికి లేదు నాకే దక్కిందా, మా ఇంట్లో ఎవరికి చదువు లేదు నేను ఒక్కడనే చదువుకుంటున్నానా? ఆపర్చునిటీ. మా ఇంట్లో ఎవరికి చదువు లేదు నేను ఒక్కడనే చదువుకుంటున్నాను అనుకుంటున్నారా? You have a golden opportunity and you are the luckiest person in the house. Aa opportunity ni ala munduki gaane jagrattaga life lo teesku velthe, that
opportunity will bring you success. What is the result of the opportunity? That will bring you success in life. అది నీకు గర్వకారణం, నీ ఇంటి వారికి గర్వకారణం, మీ బంధుమిత్రులకి గర్వకారణం, మీ చదువుకున్న ఇన్స్టిట్యూట్కి గర్వకారణం, నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు వాళ్ళకి గర్వకారణం. బికాజ్ ఆల్ ది ఆపర్చునిటీస్, నీకు వచ్చిన అవకాశాలన్నీ చక్కగా ఉపయోగించుకొని అలా ముందుకు వెళ్ళి జీవితంలో లైఫ్లో సెటిల్ అయితే దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ గ్రేట్ ఆపర్చునిటీ టు లివ్ అండ్ టు మేక్ అదర్స్ లివ్ విత్ యువర్ లవ్ అండ్ హెల్ప్. That is a blessing. That is what we call opportunity. And finally, we come to the last part of it. Nenu yanni inta detail ga enduku cheptunnanante notes lo ivanni undo. Notes lo chaala takku untayi. Meeru anni points wise ga chusukunta untaru notes lo. You will be going through all points, but I am going beyond it. మీరు అనుకున్న దానికంటే బియాండ్ వెళ్ళిపోయి ఇన్ డెప్త్లోకి వెళ్ళి చెప్తా ఉంటాను. సబ్జెక్ట్లో ఒక డీప్లోకి వెళ్ళి మీకు సబ్జెక్టు బ్రాడర్ సెన్స్లో అర్థం చేసుకోవడానికి ముందుకు వెళ్ళడానికి సహాయపడుతున్నాను నేను. సో డోంట్ కన్ఫైన్ యువర్ సెల్స్ టు ద బుక్స్. నౌ వి కమ్ టు ద లాస్ట్ వన్, ఇట్స్ వాట్ వి కాల్ థ్రెట్స్ ఆర్ ఛాలెంజెస్. ఈ థ్రెట్స్ లేక ఛాలెంజెస్ అనేటువంటివి ఒకసారి మనం గమనిస్తే, థ్రెట్ అంటే ఏంటి లేకపోతే ఛాలెంజ్ అంటే ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. దాన్ని కూడా వి ట్రై టు ఎలాబొరేట్. నా స్ట్రెంగ్త్ అంటే మనకు అర్థమైంది, వీక్నెస్ అంటే మనకు అర్థమైంది, ఆపర్చునిటీస్ అంటే మనకు అర్థమైంది. Now let's come to the last part of SWOT chapter is what we call threats or challenges. Threats ante ardham entante oka simple example cheptanu. Mee class lo oka 50 mandi unnaru. Mee class lo oka 50 mandi unnaru. ఈ 50 మందిలో నువ్వు కూడా బాగా చదువు, అందరూ బాగా చదువుతున్నారు, నువ్వు కూడా బాగా చదువుతున్నావు. వాళ్ళందరూ బాగా మార్క్స్ వస్తున్నాయి కానీ నీకు మటుకు మార్క్స్ తగ్గుతున్నాయి. లాస్ట్ యూనిట్లో నేను ఎగ్జామ్ రాశాను, నాకు పెద్దగా మార్క్స్ రాలేదు. మా వాళ్ళందరికి బాగా వచ్చినాయి మార్క్స్. మొన్న నెక్స్ట్ యూనిట్ రాశాను, మా వాళ్ళందరూ బాగా వస్తున్నాయి, నాకు పెద్దగా రావట్లేదు. అబ్బా ఇదేంటబ్బా అని అనుకుంటున్నారా, భయపడుతున్నారా? అదే థ్రెట్. నువ్వు భయపడుతున్నావు, అమ్మో వీళ్ళందరూ బాగా చదివేస్తున్నారు అనుకుంటున్నావు. దట్ ఈస్ అ థ్రెట్. వాళ్ళందరూ బాగా చదివేస్తున్నారు అనుకుంటున్నావు, దట్ ఈస్ ద థ్రెట్. వీళ్ళందరూ ముందుకు దూసుకు వెళ్ళిపోతున్నారు అనుకుంటున్నావు, దట్ ఈస్ ద థ్రెట్. వీక్నెస్ వేరు, దిస్ ఈస్ థ్రెట్. నువ్వు అనుకుంటున్నావు. నేను చదువుకోవడానికి నాకున్నటువంటి ఆటంకాలు ఏంటి? నాకు ఇది ఆటంకంగా ఉంది, అది ఆటంకంగా ఉంది, ఇది ఆటంకంగా ఉంది అని అనుకుంటున్నావు, దట్ ఈస్ అ థ్రెట్. నాకు చదువుకోవడానికి ఎవరో ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి ఒక సెపరేట్ రూమ్ ఇచ్చి
వాళ్ళకి ఒక టేబుల్ ఇచ్చి ఒక చైర్ ఇచ్చి అన్ని సమకూర్చి వాళ్ళు అక్కడ చదువుకుంటుంటే ఆ పిక్చర్స్ తీసి మీకు పంపిస్తే మీరు అది చూసి నాకు అది లేదు అబ్బో వాళ్ళు బాగా చదివేసుకుంటున్నారు అనుకుంటున్నామేమో దట్ ఈస్ అ థ్రెట్. ది ఆపర్చునిటీ వాట్ యు హ్యావ్ యు ఆర్ నాట్ మేకింగ్ ఇట్ ట్రూ. దాన్ని నిజం చేసుకోట్లా. యు ఆర్ మేకింగ్ దట్ ట్రూత్ ఎ ఫాల్స్. నీకు నీవే దాన్ని వ్యర్థం చేసుకోవడం. దేని ద్వారా తెలుసా? భయపడి. దట్ ఈస్ ఎ థ్రెట్. నేను ఇంతమంది ఉన్నారు వీళ్ళందరిలో నేను వీళ్ళందరూ నాకంటే ముందు వెళ్ళిపోతున్నారు, నాకంటే బాగా చదువుతున్నారు, నాకంటే ఎక్కువ ప్రిపేర్ అవుతున్నారు అని అనుకుంటున్నావా? దట్ ఈస్ ఎ థ్రెట్. నీకెంత జ్ఞానం ఉందో నీ ఫ్రెండ్కి అంతే జ్ఞానం ఉంది. నీ ఫ్రెండ్ నీకంటే ఎక్కువేమి కాదు. నీ ఫ్రెండ్ నీకంటే ఎక్కువేమీ కాదు. నేను ఒక ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆర్టీసీ బస్సులో విజయవాడ వెళ్ళాలి. ఆర్టీసీ బస్సులో విజయవాడ వెళ్ళాలి. ఒకడు ఆర్డినరీలో వెళ్తాడు, ఒకడు ఎక్స్ప్రెస్లో వెళ్తాడు, ఒకడు నాన్ స్టాప్లో వెళ్తాడు, ఒకడు లగ్జరీలో వెళ్తాడు, ఒకడు ఏసీలో వెళ్తాడు. విజయవాడ వెళ్ళటానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి బస్సును ఎంచుకున్నారు. అందరూ వెళ్ళేది విజయవాడకే. ఒకడు అరగంటలోకి వెళ్తాడు, ఒకడు 3:15 వెళ్తాడు, ఒకడు 50 నిమిషాలకి వెళ్తాడు, ఒకడు గంటకి వెళ్తాడు. కానీ అందరూ వెళ్తారు. గుర్తుపెట్టు. అయ్యోయో బస్సులో కూర్చొని అయ్యోయో నా ముందు నుంచి ఆ లగ్జరీ బస్సు వెళ్ళిపోతుంది, నా ముందు నుంచి ఏసీ బస్సు వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఇట్స్ గోయింగ్ టు విజయవాడ. వేర్ ఆర్ యూ గోయింగ్? యూ ఆర్ ఆల్సో గోయింగ్ టు విజయవాడ. వాడు ఒక 5 నిమిషాలు ముందు వెళ్తాడు, నువ్వు 5 నిమిషాల తర్వాత వెళ్తావు, బట్ వెళ్ళేది ఖాయం. అమ్మో వాడు వెళ్ళిపోతున్నాడు, థ్రెట్. నో, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. నేను మీకు అంటే ధారాళంగా అర్థం చేసుకోవటానికి ఇస్తున్నాను, వైడర్గా అర్థం చేసుకోవటానికి ఇస్తున్నాను. మీరు ప్యాసింజర్ బస్సులోనో పల్లె వెలుగు బస్సులోనో లేకపోతే ఎక్స్ప్రెస్ బస్సులో కూర్చున్నారు, మీ పక్క నుంచి లగ్జరీ బస్సు వెళ్ళిపోతుంది, మీ పక్క నుంచి కారు వెళ్ళిపోతుంది, మీ పక్క నుంచి ఏసీ బస్సు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంది అక్కడ పోతుంది, పోయేది విజయవాడే. మీరు కూడా వెళ్తారు, బట్ దెర్ ఇస్ సమ్ టైమ్ డిఫరెన్స్. ఆ వెళ్తున్న దాన్ని బట్టి చూసుకొని మీరేమనుకుంటున్నారంటే యు ఆర్ ఫీలింగ్ సంథింగ్, అమ్మో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఏదో చేసేస్తారు, థ్రెట్. టెక్నాలజీ మారిపోయింది. నా వల్ల కాదేమో, నేను ఆ టెక్నాలజీకి వెళ్ళలేనేమో, థ్రెట్. పరిస్థితులన్నీ మారిపోతున్నాయి, నేను ముందుకు వెళ్ళనేమో, థ్రెట్. అమ్మో అందరూ అమ్మో ఇది అమ్మో అది అమ్మో ఇది అమ్మో అది అని అంటా ఉన్నారు, థ్రెట్. ఎక్కడ చూసినా ఏదో ఒక దాని గురించి మాట్లాడుతూ ఉన్నారు, థ్రెట్. నాకున్నటువంటి ఇన్ని అవకాశాలని నేను ఉపయోగించుకోగలనా? అసలు నాకు నాకు స్థోమతుందా? కరెక్ట్.
అంత పెద్ద కాలేజీలో నేను చదవగలనా థ్రెట్ నేను ఎంత సబ్జెక్ట్ లాగ్గలనా థ్రెట్ నాకు అసలు ఈ సబ్జెక్ట్ అర్థమవుతుందా థ్రెట్ యూ ఆర్ ప్రీ ఆక్యుపైడ్ యు ఆర్ ప్రీ ఆక్యుపైడ్ ముందుగానే ఊహించేసేసుకొని ఏదో అవుతుంది అనుకొని భయపడతా ఉన్నా యు మస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ భయపడవద్దు టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్ వాడు చదివినప్పుడు లేనిది నేను చదవటానికి ఏమైంది వాడికి ఉద్యోగం రాగలేదు నాకెందుకు రాదు వీళ్ళందరూ క్లాస్లో బ్రహ్మాండంగా ల్యాబ్లో వర్క్ చేయంగా నేను ఎందుకు చేయలేను వాళ్ళందరం ఈజీగా ఆన్సర్ చేయంగా నేను ఎందుకు చేయలేను వాళ్ళందరూ ఈ ప్రాబ్లం అంత ఈజీగా చేస్తాను నేను ఎందుకు చేయలేను నాకు చేతకంది ఏంటి నాకు రాందేంటి నేను చేస్తాను నాకు కెపాసిటీ ఉంది నేను చదవగలను నేను టెక్నాలజీని ఉపయోగించుకోగలను వాళ్ళకైనా తెలిసింది నాకు తెలుసు నేను చేస్తా నెగటివ్లో వెళ్ళమాకండి వాడు నన్ను నాలుగు తిట్టాడు నేను పెద్దెడతా అది కాదు నేను కావాల్సింది ఇక్కడ నాట్ దట్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్ ఛాలెంజ్ ఇస్ లైఫ్ సస్టైనింగ్ లైఫ్ డెవలప్మెంట్ ఛాలెంజ్గా ఉండాలి వాడు నాలుగు బూతులు తిడితే నేను పది బూతులు తిడతా నాకు తెలుసు నాకు ఐదు ఉంది నో దట్ ఈస్ నాట్ ఎ ఛాలెంజ్ దట్ ఈస్ రబ్బిష్ ఎ ఛాలెంజ్ అంటే వాడు చెయ్యంగా ఆమె చెయ్యంగా ఆమె ముందుకు వెళ్ళంగా ఆమె జాబ్ కొట్టంగా నేనెందుకు చేయలేను నేనెందుకు చేయలేను I will take it as a challenge. When you take it as a challenge, when you remove the word threat and when you take it as a challenge, SWOT is successful in your life. SWOT is successful in your arakanga. We have to be successful in our life, eliminating what is not necessary and clinging to what is necessary. ఆ రకంగా వెళ్ళిన నాడు SWOT అనేది మన జీవితంలో ప్రాక్టికల్గా అప్లై చేసుకొని ముందుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది దిస్ ఈస్ వాట్ వి కాల్ SWOT డిడ్ యూ అండర్స్టాండ్ మై గైస్ విత్ దట్ వి కంప్లీట్ ద టాపిక్ SWOT ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ గుడ్ గుడ్ లక్